ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే రైటు, ఇప్పుడు మరి కమిషన్ల కోసం కక్కుర్తిపడి ప్రజల మోసపూరిత మాటలు చెప్పి. మాది మంగళగిరి మండలం ఎర్రవాలెం, ఆ ఎర్రవాలెం గ్రామం మేజర్ పంచాయతీ. 4 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? 2014లో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో కనీసం 20% కూడా అమలు పరచల. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు రైతులు చాలా అగసాట్లు పడుతున్నారు. ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన 600 అంశాల్లో కనీసం 20% పనులు కూడా పూర్తి చేయాల. మరి ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు ఇస్తామన్నారు, నిరుద్యోగ సమస్య పూర్తిగా తీరుస్తామన్నారు, మరి నిరుద్యోగ సమస్య కింద నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. అది ఏదో కొందరికి అందుతుంది కానీ కొందరికి అందట్లా. రెండోది కాప్ కార్పొరేషన్ పెట్టి దాంట్లో నిరుద్యోగంగా ఉన్నటువంటి యువత యువకులకి మరి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అది కూడా పూర్తిగా అవి ఎవరికో రికమెండేషన్ ద్వారాగా అందుతున్నాయి కానీ యాక్చువల్గా అసలు ఎవరికి అందట్లా. దాన్ని బట్టి ప్రభుత్వం మీద చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు రైతువారీగా ఇటు కర్షకుల ద్వారా కూడా చాలా వ్యతిరేకత ఉంది. ఈసారి ప్రభుత్వం అధికారంలో రావడం చాలా కష్టం. ఓకే, రాజధాని ప్రాంతం కదా, ఎలా ఉంది 4 ఏళ్ళ డెవలప్మెంట్? లేదండి, డెవలప్మెంట్ లేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, పనులు లేక వలసలు వెళ్తున్నారు పొరుగుళ్ళు. ఒకప్పుడు వేరే ఊర్లో వాళ్ళు మా ఊరికి వచ్చి పనులు చేసుకొని ఇక్కడే నిల్వ ఉండి పనులు చేసుకొని సంపాదించుకొని వెళ్ళినటువంటి సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు మా ఊరోళ్ళు పొరుగురు వెళ్ళాల్సి వస్తుంది పనులు లేక వలసలు. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి పనులు లేక రైతు కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పనులు లేని రైతు కూలీకి పెన్షన్లు ఇస్తున్నారు? పెన్షన్లు ఇస్తే అది 2500 ఇస్తున్నారు. ఆ 2500 రూపాయలు ఎంతకాలం ఉపయోగపడతాయి? ఇవాళ ఏ మగ మనిషి ఎట్టి వెళ్ళినా కూడా 500 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. ఆడమనిషి ఎగ్జాంపుల్గా 200 రూపాయలు సంపాదించుకుంటుంది. 2500 రూపాయలు ఏ పాటికి వస్తాయి? ఇప్పుడు ఒక ఇద్దరు పిల్లలు భార్యాభర్తలు ఉన్నారంటే వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి. హెల్త్ సమస్యలు ఉంటాయి, మరి గృహ సమస్యలు ఉంటాయి, మరి ఇటు తిరిగి కుటుంబ సమస్యలు ఉంటాయి. 2500 రూపాయలు మరి ఎంతకాలం వస్తాయి? 5 రోజులు చెప్తే 5 రోజులు 2500 వస్తాయి మగ మనిషికి. ఆడమనిషికి 200 రూపాయలు కన్ఫామ్గా ఇస్తున్నారు. ఆ పనులన్నీ కోల్పోయారు. పనులు లేక వేరే గ్రామాల్లో వలస వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా అడిగి అడిగి బతిమలాడి మేమొస్తామని వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి పంటలు ఏం చేయ? పంటలు ఏం లేదండి, అవి ఏదో ఖాళీగా ఉంటాయి అని ఏదో దున్నుకొని ఏదో అరతాడి పైరులు ఒక 60-70 రోజులు 80 రోజులు అయిపోయాయి. బీరకాయలు దొండకాయలు మరి ఇటు తిరిగి బెండకాయలు వంకాయలు లాంటి 80-90 రోజులు అయిపోతాయి. అలాంటి పైరు వేసుకొని సరిపెట్టుకోవడం. అవి కూడా మీరు పైరులు వేసారు మేము దున్నేస్తాం, మీరు ఎందుకు వేశారని చెప్పేసి అక్కడ ఆఫీసర్లో రైతులను అడగటం. ఉద్యానం చేశారు, దున్నబోయారు, అయ్యా బాబు అని కాళ్ళబాడితే కొంత ఆగిన వాళ్ళు ఉన్నారు, కొంత దున్నిన వాళ్ళు కూడా ఉన్నారు. తీసుకెళ్లారా ఎమ్మెల్యే దృష్టికి అని? మరి తీసుకెళ్ళిన ఆయన అపోజిషన్గా. ఇప్పుడు ఆర్కే గారు తెలుగుదేశం పార్టీకి అపోజిషన్ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన మాట ఏమి వింటారు? ఏమి వినరు, పనులు కావు, చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు, రైతు కూలీలు, ఇంకా రకరకాల నిరుద్యోగులు. మరి ఇక్కడ అంతా అభివృద్ధి అంటే రోడ్లు కానీ కడుతున్నారంటారు? ఏమైనా కట్టారు? ఏముందండి, ఇప్పుడు రాజధానిలో కట్టే ఏదో అక్కడ కడుతున్నారు. ఇప్పుడు మాకేముంది, మాకు ఊళ్ళో ఎప్పుడు లాగానే ఉంది. ఆ పొలాలు అమ్ముకున్నారు, ఆ బిల్డింగ్లన్నీ ఎక్కడెక్కడో పొలం కొంటే ఇబ్బంది పడతామని ఉండ చిన్న ఇళ్ళని పెద్ద ఇళ్ళు చేసుకుని రెంట్కి ఇచ్చుకుందామని కట్టుకుంటున్నారు. అది ఆ ఇళ్ళన్నీ అయ్యే పొలం అమ్ముకుని కట్టిన ఇళ్ళు అవన్నీ. అది రెక్కల మీద కష్టపడి సంపాదించిన రూపాయతో కట్టింది కాదు, పొలం అమ్మి కట్టిన డబ్బులు అనమాట. ముందు ఎకరం ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత అయింది? గతంలో లక్షల్లో ఉండేది, కనీసం ఒక 18 కానీ 20 లక్షల్లో ఉండే భూమి. ఈ రాజధాని వచ్చిన తర్వాత రేట్లు బాగా పెరిగినాయి. పెరిగితే ఈ 2 కోట్లు కానించి పైన అమ్మారు. ఆ అమ్మిన డబ్బులు పెట్టి ఇళ్ళు అవన్నీ కట్టుకొని పిల్లలకు పెళ్ళిళ్ళని ఇంకా వేరే ఊర్లో కాస్త కూర్చో మిగిలితే వేరే ఊర్లో పొలాలు కొనుక్కోవటం, అది ఆ విధమైనటువంటిలో ఉండరు. వాళ్ళు కూడా అక్కడెక్కడో పొలం కొనుక్కున్నారు, ఇక్కడ ఉండ డబ్బులు పెట్టి కాస్త ఇళ్ళు కట్టుకున్నారు. ఇక కట్టిన యజమాని వాళ్ళ పిల్లలకి చేసే పనులు ఏమి లేవుగాక వాటి మీద వచ్చేనే ఆదాయం కూకొని తినడానికి. అంతకంటే అయ్యో ఇదివరకు మనకు పొలం ఉందా, పొలం పోయి నీళ్లు కట్టాలి, పైర వేయాలి, కలుపు తీసుకోవాలి, దాన్ని సాగు చేసుకోవాలి అనేది ఏం లేదు. ఇక ఊరకుంటమే కానీ ఇక అలాంటి పనులు కోల్పోయారు. ఇప్పుడు ఇంకా ఏం చూపించి రైతులకి ఏం చూపించింది? రైతులకి ఏం లేదు. పోతే మన ఎకరం పొలం సిఆర్డీ వాళ్ళు తీసుకొని దానికి 31 సెంటు రైతులకు ఇస్తున్నారు. అది డెవలప్మెంట్కి కొంత, కమర్షియల్గా కొంత తీసుకున్నారు. ఇంతవరకు ప్లాట్లు అనేవి కూడా వేయలేదు. మా ప్లాట్లు ఎక్కడనేది కూడా ఇంతవరకు ఇచ్చేవేదా? అది ఏదో ఆన్లైన్లో పెట్టారు కానీ పూర్తిగా డిసైడ్ చేసి ఇవ్వలా.
అది ఏదో కొద్దిగా ఒక 5% to 10% ఇచ్చారు. అది మాటలేమో బాగా చెప్తారు. ఇప్పుడు మాటలు చెప్పటమే కానీ ఆచారంలో వాస్తవాలు నిజం చేయలేకపోతున్నాయి. ఇప్పుడు మాకేం ప్రభుత్వం వాళ్ళు ఎదురేగా హైదరాబాద్ కడతా కూడా చాలా ఎకరాలు పట్టింది. ఇక్కడ కూడా కొత్త క్యాపిటల్ కాబట్టి ఇంకా ఎక్కువ ఎకరాలు పడతాయి. రాజధాని అంటే హైదరాబాద్ అంటే ఇప్పుడు 400 సంవత్సరాల చరిత్ర కలిగింది రాజధాని. ఇప్పుడు అది కూడాను ఈ 40-50 ఏళ్ల నుంచే డెవలప్ అయింది, అంతకుముందు చాలా తక్కువ. కాబట్టి ఈ ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇది హైదరాబాద్ టౌనే డెవలప్ చేశారు కానీ విలేజ్లను డెవలప్ చేయలే. కాబట్టి ఇప్పుడు కూడా ఈ అమరావతి రాజధాని డెవలప్ అయ్యా అవ్వాలి అంటే దరిదాపు ఇంకా కనీసం 40-50 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు అయ్యేది ఏం కాదు, ఇప్పుడులో ఏం కాదు. తాత్కాలికంగా ఆ కార్యాలయాలు వాడుకోవటానికి అక్కడ గెస్ట్ హౌస్లు మరి సెక్రటరీ అయ్యని ఇయని కడుతున్నారు. రెండేదేమో ఎంప్లాయీస్కి అపార్ట్మెంట్లు ఇవన్నీ కడుతున్నారు కానీ పూర్తిగా ఇంకా పనులు నిర్మాణంలోనే ఉన్నాయి. రెండోదేమో అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్కి ఇంతవరకు హౌస్ ఇచ్చిన దాఖలాలు ఏమి కడుతున్నారు కదా, కడుతున్నారు. ఇంకా చాలా టైం పట్టింది, ఇప్పుడు అలా ఏం కాదు. ఇల్లు కడతాక చాలా టైం పట్టింది, అలాంటి రాజధాని అన్ని కట్టాలని టైం పట్టింది, చాలా పట్టింది. అప్పుడే కావాలి. రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకు ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్కి 1,42,000 ఉద్యోగాలు ఆల్రెడీ రెడీలో ఉన్నాయి. అది కాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి ఇప్పుడు 98,000 మంది రిటైర్డ్ అయ్యారు, ప్లస్ 1,42,000 ఈ 98,000 2,42,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇంతవరకు నోటిఫికేషన్ వేయలా, డిఎస్సీ వేయలా, ఇక ఎక్కడైనా సరే వేసారు, ఏముండవు, ఏం లేదు, అంతా ఏదో నీళ్ల మీద పన్నీరు చల్లినట్టునే ఉంది. కానీ డిఎస్సీ వేయలా. దానికోసం నిరుద్యోగులు ఆయన ఎక్కడ మీటింగ్ జరిగినా కూడాను ఎదురు తిరిగి మాట్లాడతాం, మాకు ఇలా డిఎస్సీ నోటిఫికేషన్ వేయలేదు, మేము నిరుద్యోగ సమస్య తాండవాడుతుంది, మేము చాలా నిరుద్యోగులుగా ఉండం, మా పనితీరు చాలా ఇబ్బందికరంగా ఉంది, చదువుకొని కూడా నిరుద్యోగిగా ఉండాల్సి వచ్చింది, మా తల్లిదండ్రులు పోషించే వయసు కూడా మాకు దాటిపోతుంది, మాకు ఏ ఆధారాలు లేవని చెప్పేసి ఆ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగ్ జరుగుతున్నా మరి వీళ్ళు పోయి ధర్నా చేయటం, మరి ఇంకేదన్నా ఇంకో రకమైనటువంటి బంధువులు చేస్తుంటే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం మరి వాళ్ళని విడిపించకపోవటం, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు. మొన్న తూర్పుగోదావరి జిల్లాలో కూడా పెట్టారు, అట్రాసిటీ కేసులు పెడతాం, వాళ్ళకి బెయిల్ ఇవ్వకపోవటం, నానా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం పనితీరు 100% మాకు నచ్చల. గతంలో ఆయన చేసిన పనులు కొన్ని మేము నచ్చి మళ్ళీ ఓట్లు వేసాం. రైతు పక్షపాతిని గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మేము సరి చేసుకొని నేను అన్నీ సక్రమంగా మీకు అందుబాటులో ఉండి మీకు అన్ని విధాలు మేము పనులు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మనిషి వాళ్ళ ఏ ఒక్క పని కూడా చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నాడు. 9 ఏళ్ళ ప్రభుత్వం 9 ఏళ్ళ ముందు ఉన్నాడు కదా సీఎం కింద, అప్పటికిప్పుడు తేడా లేదండి. అప్పుడే రైటు ఒక రకంగా, అప్పుడే రైటు, ఇప్పుడు మరీ కమిషన్ల కోసం కక్కుర్తి పడి ప్రజలు మోసపూరిత మాటలు చెప్పి చాలా రకాలైనటువంటి తప్పుదవ పట్టిస్తున్నాడు రైతుల్ని, యువతి యువకులను అందరిని కూడా. దానివల్ల రుణమాఫీ ఏం పరిస్థితి అంటే 86,000 కోట్లు చిల్లర రుణం ఉంటే గవర్నమెంట్కి ఇప్పుడు 24,000 కోట్లు కూడా రుణమాఫీ చేయలే. ఇంకా 3 మంది ఉన్నారు, ఎన్నికల నోటిఫికేషన్ రేపు మార్చిల్లో విడుదల చేస్తారు. ఇంకా నీకు ఏం చేస్తాను, ఇప్పుడు నువ్వు ఏ శంకుస్థాపన చేసినా ఇక ఇక్కడ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. రెండోదేమో ఈ ప్రారంభోత్సవానికి దగ్గరలో ఉన్నటిని ప్రారంభోత్సవాలు చేస్తాడు, ఇక ఆయన అంత పని పూర్తి చేసుకుంటాడు, ఇక ఆయనకి ఇక 0 పాయింట్లో ఉండాల్సిందే. కానీ అధికారంలోకి మళ్ళీ రావడం 100% కల్లా. జగన్ మీద అభిప్రాయం? జగన్ మీద అభిప్రాయం అంటే ఆయన చెప్పిన మాటలు రైతులు కర్షకులు కార్మికులు విని ఆయన ఓట్లు వేయాలనే ఆలోచనతో బాగా ఉన్నారు. రైతు పక్షపాతిని రైతుకి మేము మేలు చేస్తాం, అందరికీ మేము చేస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఆయన అడుగుజాడల్లో నడవటానికి రైతులు కార్మికులు కర్షకులు అందరూ సంసిద్ధంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు చేస్తాడని నమ్మకం బాగా ఉంది. అనుభవం లేదంటారు? అనుభవం ఎందుకు లేదు, ఆయన పార్లమెంట్లో కూర్చున్నాడు, పార్లమెంట్లో సమావేశాల్లో మాట్లాడాడు. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు పీరియడ్ జరిగింది, మరి దీంట్లో అనుభవం ఉంది. అనుభవం లేకుండా చంద్రబాబు నాయుడు ఒకేసారి ఏమైనా ముఖ్యమంత్రి అయ్యి వచ్చాడు, ఒకసారి 78లో ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి గారితో పాటు, ఈయన ఆయన ఒకేసారి వచ్చారు, ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు, మరి ఎవరి అనుభవం ఆయనకు ఉంది? ఆయన ఒకేసారి ఆయన ముఖ్యమంత్రిగా రాలేదుగా. 85లో వాళ్ళ మామని ఎన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి ఇవాళ ఏదో కలబొల్లి మాటలు చెప్పి జనాన్ని మోసపూస్తున్నాడు తప్ప మంచి మార్గంలో మంచి పనులు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. మరి పవన్ కళ్యాణ్ మీద
పవన్ కళ్యాణ్ ఆయన ఓట్లు చూస్తాడు కానీ ఆయన ఎక్కువ సీట్లు సంపాదించి అధికారంలో రావడం ఆయనదే కష్టమే. రాజధాని వచ్చి కూడా రాజధాని రైతుల తరపున పోరాడారు కదా. పోరాడారు కానీ అదే ఏదో తాత్కాలిక పోరాడటమే కానీ ఆయన కరెక్ట్గా పోరాడలా అది కూడా లేదు. అంటే చాలామంది అంటున్నారు 29 గ్రామాలు రాజ అంటే ప్రజలు మారిపోయింది టీడీపీ వైపు ఎక్కువ ఉంది అంటారు నిజమేనా? ఇవన్నీ ఉత్త మాట్లాడండి. లేదు లేదు, ఇప్పుడు మాకు ఏ పార్టీ మీద అభిమానం లేదు, మాకు ఆ పార్టీ వాళ్ళు మాకు బంధువులు, ఈ పార్టీ వాళ్ళు మాకు ఏదో ఇంకో రకమైనటువంటి వాళ్ళు అని మేమేం చెప్పము. యాక్చువల్గా జరిగినాయి జరిగినట్టు చెప్తాం మేము. పేపర్ చూసిన రోజే కానీ నేను చూడని రోజు లేదు. దాంట్లో జరిగిన విషయాల్లో మరి ఇక్కడ కూర్చుంటారు కొంతమంది చదువు లేని వెళ్ళి ఇలా పేపర్ విశేషాలు ఏంటి, ఇవాళ ప్రభుత్వం చేసిన పనులు ఏంటి, వాళ్ళు చేసిన మోసాలు ఏంటి అని ఏదో జరిగినాయి జరిగినట్టుగా మేము చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ. అంటే నేను ఓల్డ్ స్టూడెంట్ అండి. అంటే ఎవరు వస్తే బాగుంటుంది 2019 మళ్ళీ? ఇప్పుడు ప్రజలు మార్పు చూసుకుంటున్నారు, ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని చూసుకుందాం, కొత్త ముఖ్యమంత్రిని చూద్దాం, ఈయన ఏదో యువకుడు చేస్తానని ప్రతి గ్రామంలో ప్రజా సంఘాల యాత్రలో తిరుగుతున్నాడు. మరి దగ్గరదా సంవత్సరం వెళ్ళిపోయింది, మరి ఆయన చెప్పిన మాటలు మనం కూడా ఒకసారి విని ఆయనకు ఓట్లేసి ఆయన గెలిపించుకొని మన కష్ట సుఖాలు ఏందో చెప్పుకుందాం, ఆయన దాన్ని తీరుస్తానని చెప్తున్నాడు. ఈసారి ఆయన బాటలో నడుద్దాం, ఆయనకు ఓట్లేద్దాం అనే ఆలోచనతో ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు.